హలో ఎవ్రీవన్, హౌ యు ఆల్, వెల్కమ్ టు మూవీస్ ప్లాట్. ఈరోజు మనం బ్లాక్ మిర్రర్ వెబ్ సిరీస్లోని మరో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోను ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. వీడియో స్టార్టింగ్లో మనం హ్యాపీ మ్యారీడ్ కపుల్ను చూస్తాం, యాష్ మరియు మార్తా. యాష్ ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, మరియు మార్తా ఒక యానిమేటర్ ఉంటుంది. ఇద్దరు వారి లైఫ్ను ఆనందంగా గడుపుతూ ఉంటారు. రోజువారి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు. యాష్ ఆఫీస్కు బయలుదేరుతాడు, బట్ మార్తాకు ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అని ఇంట్లోనే ఉండిపోతుంది. యాష్ మార్తాను ప్రేమతో కిస్ చేసి ఒంటరిగానే ఆఫీస్కు బయలుదేరుతాడు. మార్తా తన వర్క్ చేసుకుంటూ ఇంట్లో ఉంటుంది. అలా వర్క్లో సమయంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం ఎప్పుడు గడిచిపోయిందో మార్తాకు కనిపించదు. ఇంకా ఇంటికి రాని యాష్ రాక కోసం మార్తా కాల్ చేస్తుంది, బట్ యాష్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడు. తర్వాత టెన్షన్తో మార్తా ఆఫీస్కు కాల్ చేయగా యాష్ అసలు ఆఫీస్కే రాలేదని తెలుస్తుంది. సీన్ కట్ అయి టెన్షన్తో కూర్చొని ఉన్న మార్తా ఇంటికి పోలీసు వారు వస్తారు. యాష్ యాక్సిడెంట్లో చనిపోయాడని బాధాకరమైన చేదు విషయాన్ని చెప్తారు మార్తాకు. ఇది విని లోపల నుంచి ఈ విషయం విన్న తర్వాత మార్తా కన్నీరు మున్నీరు అవుతుంది. ఫ్యూనరల్లో తన సిస్టర్ బాధను చూడలేక మార్తా సిస్టర్ సారా ఒక ఆర్టిఫిషియల్ సాఫ్ట్వేర్ గురించి చెప్తుంది. అందులో యాష్ సోషల్ మీడియా అకౌంట్ లింక్ చేయగా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ యాష్ లాగానే మరియు మార్తాకు మెసేజ్లు కాల్స్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఫ్యూచర్లో కావాలంటే ఆ రోబోట్ను కొని ఏఐ ద్వారా తిరిగి యాష్తో కలిసి బ్రతకవచ్చని చెప్పగా, ఇది విని చిరాకుతో మార్తా బాధతో ఉన్నప్పటికీ ఇదంతా విని బాధలో ఉన్న మార్తా చిరాకుతో సారాపై కోప్పడుతుంది అండ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఒంటరితనంతో ఉన్న మార్తాకు ఒక మెయిల్ వస్తుంది యాష్ దగ్గర నుంచి. ఇదంతా తన సిస్టరే చేసిందని కోపంతో మార్తా తన సిస్టర్ను సారాను ఫోన్ చేసి కోప్పడుతుంది. మరోపక్క మార్తాకు తాను ప్రెగ్నెంట్ ఉన్నానని తెలిసిన తర్వాత ఇంకా ఒంటరితనంతో కుమిలిపోతుంది లోపల నుంచి మార్తా. ఆ తర్వాత బాధలో ఉన్న మార్తా యాష్ మెయిల్ను ఓపెన్ చేసి చూస్తుంది. అలా మెల్లగా యాష్ మెయిల్స్కు జవాబు ఇవ్వడం మార్తా మొదలు పెడుతుంది. అలా మెల్లగా మార్తా చాటింగ్ ద్వారా మాట్లాడడం యాష్తో మొదలు పెడుతుంది. నవ్వు మార్తాకు ఒంటరితనం ఇంకాస్త దూరం చేయాలనుకుంటుంది. ఈ ఒంటరితనం నుంచి దూరం చేసుకోవడం కోసం సోషల్ మీడియా లింక్ను అటాచ్ చేస్తుంది ఏఐ రోబోట్తో. నవ్వు యాష్ దగ్గర నుంచి మార్తాకు కాల్స్ రావడం కూడా మొదలవుతాయి. చివరకు మార్తా యాష్ లాంటి రోబో బాడీను ఆర్డర్ చేసి డేటా మొత్తం లింక్ చేయగా, కొంత సమయం తర్వాత ఆ యాష్ యొక్క బాడీలో ఉన్న ఏఐ రోబోట్ పూర్తిగా రెడీ అయ్యి యాష్ లాగానే మార్తా కళ్ళ ముందర వచ్చి నిలబడుతుంది. ఇది చూడగానే మార్తా కన్నీరు మున్నీరు అవుతుంది సంతోషంతో. ఇలా మార్తా ఏఐ రోబోట్తో కలిసి జీవించేది. మార్తా యాష్తో అన్ని పనులు చేపిస్తూ ఉండేది. ఆ అన్ని పనులు ఏఐ రోబోట్ చేసుకుంటూ వచ్చేది. సెక్స్ దగ్గర నుంచి ఇంటి పనుల వరకు అన్ని మార్తా చెప్పగా ఏఐ రూపంలో ఉన్న యాష్ రోబోట్ అంతా చేసుకుంటూ వచ్చేది. బట్ మార్తాకు కొన్ని రోజుల తర్వాత అనిపిస్తూ ఉంటుంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్లో ఉన్న యాష్ తనతో పాటు పాత జీవితాన్ని గడపలేడు. బట్ సూన్ ఆఫ్టర్ మార్తాకు అర్థమైపోతుంది ఈ అబద్ధపు జీవితాన్ని తాను గడుపుతూ ఉన్నానని, ఈ ఆర్టిఫిషియల్ లైఫ్కు అర్థం లేదు అని గ్రహించిన మార్తా ఒకరోజు యాష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్ను అటిక్పై లాక్ చేసి ఉంచేస్తుంది. సీన్ కట్ అయి మార్తాకు నవ్వు 7 సంవత్సరాల కూతురు ఉంటుంది. నవ్వు మార్తా సింగిల్ మదర్గానే తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తుంది అండ్ సంతోషంగా తన జీవితాన్ని మరో కోణం నుంచి యాష్ యొక్క జ్ఞాపకాలతో ముందుకు సాగిస్తూ ఉంటుంది. ఈ సీన్ చూపిస్తూ ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఎప్పటికీ మన దగ్గర ఉన్న వారి ప్రేమ మరియు జ్ఞాపకాలను ఇతరులతో పోల్చి వారిలో వాటిని మనం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళకూడదు. మన జీవితంలో ఎవరి స్థానం వారికి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనల్ని బాధ పెట్టి ఉండవచ్చు అండ్ కొందరు వ్యక్తులు మనం ప్రేమించిన వారు తిరిగి కూడా రాకపోవచ్చు. అది తెలిసిన తర్వాత కూడా మనం జీవితాన్ని వారి ప్రేమ మరియు జ్ఞాపకాలతోనే ముందుకు వెళ్ళాలి తప్ప మనం కూడా అక్కడనే జీవితాన్ని ఆగిపోయి అక్కడనే మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఇది ఫ్రెండ్స్ బ్లాక్ మిర్రర్ యొక్క మరో ఎపిసోడ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. మీకు బ్లాక్ మిర్రర్ వెబ్ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కావాలో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ ఎపిసోడ్స్ అండ్ మూవీస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, స్టే సేఫ్.
బిగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.